అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు చూడ్డానికి బుల్లెట్ చిన్నగా ఉన్న దాని వేగం, దాని పని చాలా స్పీడ్గా ఉంటుంది. అంతే వేగంతో ఒక కుర్రాడు మీ ముందుకు రాబోతున్నాడు. గట్టిగా మీ చెప్పట్లతో ఆ విద్యార్థిని ఆహ్వానిస్తాం. 4వ తరగతి చదువుతున్నటువంటి కిషోర్ అనే విద్యార్థి మీకు ఇప్పుడు మీకు మెరుపులు చూపించబోతున్నాడు. ఎక్కడ అబ్బాయి? ఓ, అప్పుడే చేరిపోయాడు. ముందుగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, విద్యా బుద్ధులు నేర్పి ఇంతటి స్థానానికి తీసుకువచ్చిన నా గురువులకు మరియు కుప్పం శాసనసభ్యులుగా ఎంపికైన నాటి నుండి నేటి వరకు విజయ దుందుబి మోగిస్తూ కుప్పం అభివృద్ధియే ఆశగా, శ్వాసగా, ధ్వాసగా భావించి కుప్పానికి విచ్చేసిన నవ్యాంధ్ర ప్రజలు ఆశ జ్యోతి అపర భగీరథుడు రాజకీయ చాణికుడు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇచ్చటకు విచ్చేసిన మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికార అనధికార బృందానికి, మీడియా బృందానికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఆర్ కిషోర్. నేను మండల వర్షత్ ప్రాథమిక పాఠశాల గట్టపనాయనపల్లి నందు 4వ తరగతి చదువుతున్నాను. సాధారణంగా ప్రతి ఒక్కరూ దేశం నాకేమిచ్చింది అని అనుకుంటారు, కానీ అలా కాకుండా దేశానికి నేనేమి ఇచ్చానో అనుకున్న రోజు అభివృద్ధి శరవేగంగా ముందుకు వెళ్తుంది. విభజనతో అతలాకు తలమైన ఆంధ్రప్రదేశ్ను సర్వాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం సాధారణంగా జీవిస్తూ ఉన్నతంగా ఆలోచిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అన్న అమృతాసం, అన్న సంజీవిని, అన్న క్యాంటీన్లు, చంద్రన్న బాట, చంద్రన్న భీమా, చంద్రన్న విద్యుణ్ణి, చంద్రన్న పెళ్లి కానుక, బడి పిలొస్తుంది, బడికొస్తా, వనం మనం, నీరు చెట్టు, రైతు రుణమాఫీ, చేనేత రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, మాయిటీ మహాలక్ష్మి అమ్మకొందనం, జన్మభూమి మా ఊరు యువనేస్తం వంటి సంక్షేమ పథకాల గురించి చెప్పాలంటే ఒక రోజైనా చాలదు. నా రాష్ట్రంలోని ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రగతి పోర్టల్ ద్వారా 34 ప్రభుత్వ శాఖలలో 745కు పైగా ప్రజలకు ఉపయోగపడే సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. ఆన్లైన్లోనే జనన మరణ, కుల, ఆదాయ, నివాస ధృవపత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఎన్టీఆర్ హెల్త్ కార్డు మరియు ఎన్టీఆర్ పెన్షన్లను అందించడమే కాకుండా ఇంటర్నెట్ ద్వారానే భూమి రిజిస్ట్రేషన్లు, వాహన రిజిస్ట్రేషన్లు, ఉద్యోగ బదిలీలు, నియామకాలు, పరీక్షలు నిర్వహించడం, సబ్మిట్ చేసిన వెంటనే మార్కులు వచ్చే సాంకేతికత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అనడంలో సందేహం లేదు. విద్య, వైద్య, రవాణా, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సైతం అభివృద్ధి చెందుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం 110 నెంబర్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కావున నవ ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, కుప్పం ఎమ్మెల్యేగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన కుప్పానికి చేసిన మేలును గురించి తెలుసుకుందాం. మాటల్లో కాదు చేతల్లో అన్నట్లుగా గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పంను మినీ రాజధాని నగరమా అన్నట్లుగా అభివృద్ధి చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదే. కుప్పం నియోజకవర్గంలోని విద్యార్థులు చదువు కోసం దూర ప్రాంతాలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో కుప్పంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, ద్రావిడ విశ్వవిద్యాలయంతో పాటు పేద బాల బాలికల కోసం సంఘీక గిరిజన సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేయడంతో పాటు కుప్పంలోని క్రీడల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ స్టేడియంను ఏర్పాటు చేసిన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కుప్పంలోని ప్రతి రైతు కుటుంబాలకు పెద్ద కొడుకుగా అండగా ఉండాలనే నెపంతో కుప్పంలోని పూల మార్కెట్, కూరగాయల మార్కెట్ పట్టు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడమే కాకుండా బెంగళూరు, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలకు పూలను ఎగుమతి చేయగలుగుతున్నాం. అంటే అందుకు కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనడంలో సందేహం లేదు.
అంతేకాదు ప్రజలందరూ సురక్షితమైన నీరు త్రాగాలనే 2 రూపాయలకే 20 లీటర్ల నీటిని అందించే ఎన్టీఆర్ సుజల పథకంతో పాటు పట్టు విడని క్రమార్పుడిలా పోరాడి శ్రీశైలం నుండి కుప్పం వరకు అంద్రీనీవ పథకం ద్వారా నీటిని రప్పించిన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కుప్పం రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంను ఒప్పించి మెప్పించి విమానాశ్రయాన్ని రప్పించడమే కాకుండా సుదూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను సైతం కుప్పం ఆపిస్తూ ప్రజల సౌకర్యం కోసం ఔటర్ రింగ్ రోడ్స్, గ్రామ గ్రామానికి తార్ రోడ్, వీధి వీధికి సిమెంట్ రోడ్, పోలు పోలికి ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కుప్పంలోని ప్రజలకు ఎల్లప్పుడూ భగవంతుని ఆశీర్వాదాలుండాలని బేటరాయస్వామి కొండ, మల్లప కొండ, కంగుంది కోట, గుడివంగలను అభివృద్ధి చేస్తూ ఘనంగా శ్రీ తిరుపతి గంగమ్మ జాతరను నిర్వహించడమే కాకుండా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని మన బేటరాయస్వామి కొండ మీద అంగరంగ వైభోగంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇందుగలదు అందు లేదని సందేహం బోలదు. ఎందందు వెలిగిన అందందు చంద్రన్న పథకాలే గలవు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. జై నవ్యాంధ్రప్రదేశ్, జై జై నవ్యాంధ్రప్రదేశ్, జై హింద్. కిషోర్ ఇలా ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా మీకు? ఇలా మీ చేత విజిల్ చేయించి చప్పట్లు కొట్టించాడంటే మన కుప్పం నియోజకవర్గంలో వీచే గాలిని పీల్చడం వలన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్నే చిరునవ్వులు చిందించే విధంగా మాట్లాడించారంటే మన నియోజకవర్గంలో నీళ్లు తాగడం వలన. చిరంజీవి కిషోర్ మాట్లాడారు, విన్నారు కదా మీరు, బాగా మాట్లాడా మాట్లాడాడు అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి చిన్నారిని ఆశీర్వదించండి. నాలుగో తరగతి అంటే నాలెడ్జ్ ఎంత బాగా ఉందంటే ఇప్పుడు నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడలేను. అంత బాగా మాట్లాడాడు, అంత స్పష్టత ఉంది. అదే మరిగా మొత్తం అధ్యయనం చేయడమే కాకుండా పేపర్ కూడా చూసుకోకుండా చాలా చక్కగా మాట్లాడాడంటే అది ఈరోజు చిన్నారులకు ఉండే తెలివితేటలు. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారు. అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి ఒక ఆశయం ఉంటుంది. నేను ఇప్పుడే అడిగాను, నువ్వేమవుతాను అడిగాను, ఇప్పుడు ఆయన మాటలు నిందాం. మైకిమా ఏమవుతామా? పోలీస్. దేనికోసం పోలీస్? దొంగలు ఏమైనా దొంగలిస్తే పట్టుకోవడానికి. దొంగలు పట్టుకోవడానికి మళ్ళీ మళ్ళీ డిగ్రీ చదివి పోలీస్ అవుతాను. డిగ్రీ బాగా డిగ్రీ చదివి పోలీస్ అవుతానంటున్నాడు. మీకు మీ ప్రాణాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి కిషోర్ అయితే పోలీస్ అయ్యి మీకు రక్షణగా ఉంటామన్నాడు. అంటే ప్రతి ఒక్కరు చిన్న వయసు అప్పుడే పిల్లలకు కొన్ని కొన్ని ఆలోచనలు వస్తాయి. పరిసరాలను బట్టి, ఈ ప్రాంతంలో ఉండే అవకాశాలను బట్టి ఆలోచనలు వస్తాయి. అలాంటి చిరంజీవి శంకర్కైతే పోలీసు కావాలనే ప్రగాఢమైన కోరిక. గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అందరూ అభినందించాల్సి కోరుతున్నా, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అదే మరిగా ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజీ మిత్రుడు నాగరాజు గారు, ఈ అబ్బాయిని పూర్తిగా ఫ్రీగా చదివిస్తాను నేను, చాలా బాగా తెలివిగా ఉంది, బాగా చదివిస్తానని చెప్పి ఫ్రీగా చదివించడానికి ముందుకు వచ్చారు. ఆయన అడాప్ట్ చేసుకొని బాగా చదివించాల్సి కోరుతూ ప్రభుత్వం తరఫున 50,000 రూపాయలు ఆయన పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తున్నా. భవిష్యత్తులో ఆయన పెద్దవతి కూడా పెరుగుతుంది. ఒక పక్క ఫ్రీ చదువు, ఇంకొక పక్క ఈ డబ్బులతో కూడా పెద్ద అయిన తర్వాత ఆయనకు నచ్చిన పని చేసుకోవడానికి ఒక నిధిగా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వేపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అభినందించండి. ఇది పోటీ ప్రపంచంలో మన పిల్లలకు స్ఫూర్తినివ్వాలి. ఆ స్ఫూర్తినివ్వాలంటే ఇలాంటి కార్యక్రమాలని మనం పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.